నెక్లెస్ రోడ్లో ప్రజాగాయకుడు గద్దర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దర్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనల కోసం 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున కేటాయిస్తున్నామని చెప్పారు. గద్దర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో బట్టి పాల్గొన్నారు. అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని ముందు తీసుకొని పోవటం కోసం నిత్యం రీసెర్చ్ జరగటానికి 3 కోట్ల రూపాయలని గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. అట్లాగే గద్దర్ స్మృతివనం కావాలని కూడా చాలామంది సభ్యులంతా చెప్పారు. మేధావులు ఆలోచన చేసి ఆయన ఆలోచన విధానాన్ని ఒక మ్యూజియంలానో లేకపోతే ఆ స్మృతివనం దగ్గరికి సందర్శించుకున్న ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన ఆలోచన అమలు చేయటం కోసం కొద్ది మందికైనా స్ఫూర్తి చెందితే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేసింది. వారు ప్రత్యేకంగా నన్ను చెప్పమన్నారు కూడా. నెక్లెస్ రోడ్లో వారి స్మృతివనం ఏర్పాటు చేయటానికి 1 ఎకరం స్థలాన్ని అక్కడ కేటాయించి అక్కడ ఒక స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసేటువంటి